na base disso aí, ó, né? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాలని ముందుకు తీసుకునే భాగంగా ఆర్టీసీ రంగంలో బస్సులు మొదటి విడత కింద మొన్న బస్సులు రెండు కొత్తవి అదేవిధంగా రెండవ విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు రెండు బస్సులు అంటే టూ అండ్ ఫ్రో అక్కడ నుంచి అదే రకంగా తిరుపతికి ఒక బస్సు శ్రీశైలానికి ఒక బస్సు ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంత వరకు ఒక బస్సు హైర్ బేసిస్ మీద మూడు బస్సు మూడు బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాల్ని నాశనం చేసిన భాగంగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా రివర్స్ టెండరింగ్ పేరు మీద గతంలో చేసినందుకే ఒక్కరోజు కూడా ఒక్క బస్సు కాదు కదా ఒక్కరు కూడా హైర్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చర్యలన్నింటికీ రద్దు పలికి వెంటనే ఇక్కడ ముగ్గురు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు 14 రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా
ప్రజలకు అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాల గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ బస్సులే కాదు కర్నూలు నుంచి ఎమ్మెగ్నూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 10 సంవత్సరాలైంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గుంతల పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లకు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పే బస్సులు బాగుండాలా కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి. దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలున్నా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని అతి త్వరలో ఆ రోడ్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఎవరైతే ప్రయాణికులు కావచ్చు కోడుమూరు నుంచి ఎమ్మెగ్నూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే అయితే అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్వబుగ్గ వెల్దుర్తి అదే రకంగా వయా ఎమ్మెగ్నూరు టు బళ్ళారి 4-way లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ 16వ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతోంది. దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకు అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఈ 4 బస్సులు 2వ విడత కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ కానీ అదే రకంగా బెంచెస్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మొన్ననే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మన ఎమ్మెగ్నూరుకు అతి త్వరలో ఇంకా కొన్ని బస్సులు అదే రకంగా గ్రామ గ్రామానికి పల్లె వెలుగు ఏదైతే ఉన్నాయో కనెక్టివిటీ అగ్మెంటేషన్ కింద దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరిగింది. త్వరలోనే మనకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దసరా శుభాకాంక్షలు ముందుగానే మా ఎమ్మెగ్నూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కొత్త బస్సులు అదే రకంగా వారి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.